మనం చూస్తా ఉన్నాం, నిన్న ఏదైతే కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వ్యవహారం అంతా చూసాం మనం. రాష్ట్రంలో ఏదైనా అక్రమ కట్టడాలు ఉన్నాయి, వాటి మీద చర్యలు తీసుకోమని చెప్పడం అనేది ఎవరు కూడా దాన్ని అభ్యర్థన చేయాల్సిన విషయం కాదు. అయితే ప్రభుత్వ ధనంతో, పబ్లిక్ డబ్బులతోటి ఏదైతే ఒక ప్రజావేదిక నిర్మాణం చేసుకున్నామో దానికి టెక్నికల్గా ఏయో చిన్న ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే కొన్ని అనుమతులు లేవు అని చెప్పని దాని నుంచే ఈ నిర్మాణాలు కూల్చివేయటం స్టార్ట్ చేస్తామంటాం అనేది మాత్రం ఏమాత్రం కూడా ఎవరు కూడా అంగీకరించట్లేదు. ఎందుకంటే మళ్ళీ ఆయన చెప్పారు, ఏదైనా సమావేశం పెట్టుకోవాలంటే ఇది తప్ప వేరే ప్లేస్ లేదు. మరి ఇప్పుడు రేపటి డిస్పాచ్లు చేస్తారు, మళ్ళీ 3 నెలల తర్వాత కరెక్ట్గా సమావేశం పెట్టాలంటే ఏదైనా ఒక స్టార్ హోటల్లోనే కొంచెం పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మీరు కానీ అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలు ఇవన్నీ తొలగించుకుంటూ వస్తామంటే మిగతా అన్ని కూడా చేసుకుంటూ వస్తూ ఇది కూడా చివరిగా చేసుకుంటే దీనికి ఆల్టర్నేటివ్ కూడా వేరే నిర్మాణం చేసుకొని చేసుకుంటే దాన్ని ప్రజలు అప్రిషియేట్ చేసేవాళ్ళు. కానీ దీన్ని ప్రైమా ఫేసి చూసిన వెంటనే ఏమనిపిస్తుంది అంటే ఇది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడిగారు, సో ఆయనకి ఇవ్వడం ఇష్టం లేదు, అందుకే దీన్ని కూల్చివేస్తున్నారు అని చెప్పినది ప్రజల్లోకి ఒక మెసేజ్ స్ట్రాంగ్ అయిపోయింది. ఎప్పటికైనా సరే ఆ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వటం ఇష్టం లేకపోతే దాన్ని మేము ఇవ్వలేకపోతున్నాం, ఇవ్వం అని చెప్పని ఒక లేఖ రాసి దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ప్రజా ప్రయోజనాల కోసం, సమీక్షల కోసం ఏదైతే పబ్లిక్ మనీతో కట్టిన బిల్డింగ్ని ఇలా ఒక కుంటి సాగు చెప్పి దీన్ని వెంటనే కూల్చేస్తానంటే మాత్రం ఏ మాత్రం కూడా ఎవరు హర్షించట్లేదు. దీన్ని తప్పకుండా పునరాలోచించుకోవాలని చెప్పిన కూడా మేము కోరుకుంటాము. నార్త్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి సమన్వయ కమిటీ సమావేశం, ఎందుకంటే మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత కొంతమంది నాయకుల్ని అలాగే ఇంటికి వచ్చిన పబ్లిక్ని కలవడం తప్ప ఓవరాల్గా కాన్స్టిట్యూన్సీ సంబంధించిన సమన్వయ కమిటీ మీటింగ్ ఇంకా పెట్టుకోలేదు. ఎలక్షన్లో విజయం సాధించిన తర్వాత అన్ని వార్డుల వారి పర్యటన చేయాలి, ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి, రాబోయే రోజుల్లో ఏ విధంగా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి, వీటన్నిటి మీద ఒక టూర్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఫైనలైజ్ చేద్దాం ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది. అయితే మీడియా చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు కాబట్టి ముందు మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మా కార్యక్రమాన్ని కొనసాగించుకోవాలని చెప్పని అనుకుంటా ఉన్నాం. మొన్న జరిగిన ఎన్నికల్లో మరి మనం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలాంటి ఫలితాలు వచ్చాయి, ఏ విధంగా పార్టీలు ఫలితాలు సాధించాయని. అయినప్పటికీ కూడా ప్రత్యేకించి విశాఖ నగరంలో తెలుగుదేశం పార్టీ 4 స్థానాలు ఈస్టు, వెస్ట్, నార్త్, సౌత్ మొత్తం 4 దిక్కుల వైపు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలవటం, మరి ఏ జిల్లాలో లేని విధంగా నగరంలో 4 కాన్స్టిట్యూన్సీలు కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కరెక్ట్గా నిన్నటికి 1 మంత్ అయిన రిజల్ట్స్ వచ్చి ఇప్పటికే కాన్స్టిట్యూన్సీ టూర్ కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఆ తర్వాత రకరకాల కారణాల వల్ల నేను కొంత వేరే పర్యటనలో ఉండటం, అలాగే ఇతర కార్యక్రమాలతో కొంత ఆలస్యమైంది. అందుకే ఈరోజు సమావేశం పెట్టుకొని అందరూ ముఖ్య నాయకులతో కూడా మాట్లాడి కొన్ని ప్రధాన సమస్యలు ఉన్నాయి, ఎక్కువ డ్రింకింగ్ వాటర్ ఉంది, అలాగే కొన్ని ఇతర సమస్యలు ఉన్నాయి, వీటిలన్నింటి మీద కూడా అధికారులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది, వీటిలన్నింటిలో కూడా ముందు ఫస్ట్ ఒక వార్డు వారీగా పర్యటన పెట్టుకొని ఆ తర్వాత అక్కడ పబ్లిక్తో కూడా మాట్లాడి సమస్యలు ఏమిటి గుర్తించి వాటికి సంబంధించి పరిష్కారం కోసం ఏ విధంగా ముందుకెళ్ళాలి దాని మీద ఒక మీటింగ్ పెట్టుకోవాలని చెప్పని సమన్వయ కమిటీ మెంబర్స్ని పిలవడం జరిగింది. ఇప్పుడు ఆ కార్యక్రమం కొనసాగించుకోబోతా ఉన్నాం.